ఇష్టం అభీష్టం సంకల్పం సప్తమ స్థానంలో కుజుడు అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడు అనుకోండి వీళ్ళు ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళు వీళ్ళకి దూరం అయిపోతారు సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి వీళ్ళకి ఏది కోరుతో అది లభిస్తుంది మీ ఇష్టం నెరవేరాలంటే మీకు ఏం కావాలి అని దేవతనాలి తథాస్తు అని దేవతనాలంటే మీరేం చేయాలి దానికి కొన్ని క్రియలు ఉంటాయి నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు తథాస్తు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ధర్మ సందేహాలకు చక్కటి పరిష్కార మార్గాన్ని సూచించడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గురుగారు నమస్తే గురుగారు శ్రీమాత్రేన గురుగారు జనరల్గా చాలామంది అంటూ మనం వింటూ ఉంటాం ఏంటి అంటే మనం అమితంగా దేన్నైతే ఇష్టపడతామో ఇది నాది అనుకుంటామో కొన్ని రోజుల తర్వాత ఎటు పరిస్థితుల్లో అది ఎలాగో అలాగా దూరం అవుతుంది అది మనిషియే కానివ్వండి వస్తువులే కానివ్వండి ప్రేమే కానివ్వండి ఏ బంధమైనా కానివ్వండి నాకేమనిపిస్తుంది అని అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో అది ఎక్కువ దగ్గరగా మనకు మనసుకు ఉంది కాబట్టి ఎక్కడ కోల్పోతామో అని కూడా మనం ముందే మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నామా ఏంటి ఆ మేనిఫెస్టే ఇలా అవుతుందా ఏంటి అనిపిస్తుంది సో ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే గురుగారు దీనికి సంబంధించి ఒక భక్తురాలు వీడియో మెసేజ్ మనకు పంపించింది ఒకసారి ఆ ప్రశ్న విందాం నమస్కారం గురుగారు నా పేరు శ్రీలలితాదేవి మాది రాజమండ్రి నాకు ఒక సందేహం గురుగారు అది నేను ఈరోజు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే మనం దేన్నైతే అమితంగా ఇష్టపడి కోరుకుని అది మాత్రమే కావాలి అని మనం అనుకుంటామో అది ఎందుకండి మనకు దొరకదు అదొక్కటే నాకు ఉన్న డౌట్ అండి మనం చాలా ఇష్టపడతాం మనకు అదే కావాలి మన దాన్ని సొంతం చేసుకోవాలి అని ఒకటి అనుకున్న దాన్ని ఎందుకు మనకు దొరకదు అనేదే నాకు అర్థం కావట్లేదండి అది నేను రీసెంట్గా మా ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు కూడా నాకు తన ద్వారా కూడా నాకు ఆన్సర్ దొరకలేదు ఏంటంటే తను అడిగాను పిచ్చిదానా నీ లైఫ్లోనే కాదే నాకు కూడా ఎలాగే జరుగుతుంది అని తను చెప్పింది ఇప్పుడు తన విషయం నా విషయమే కాదండి చాలామంది ద్వారా నేను ఇదే మాటలు ఇవే రిపీటెడ్గా నేను వింటున్నాను ఎందుకు మనం కావాలనుకున్నది మన ఎక్కువ ఇష్టపడింది మనకి ఎందుకు సొంతం కాదండి అంటే ఇదంతా కూడా భగవత్ సంకల్పమేనా అంటే మనకి ఆయన అనుకుంటేనే మనకి అది తీరుతుందా లేదంటే మనకి ఇష్టమైనవన్నీ ఆయన లాక్కుంటారనా ఏంట అనేది నాకు ఇంకా ఇష్టం ఇప్పటికి వచ్చి నాకు ఆన్సర్ తెలియడం లేదండి దయచేసి నా సందేహానికి మీరు ఆన్సర్ ఇవ్వాలి ఈరోజు అంతే గురువుగారు ఒకవైపేమో గురుగారు భక్తితో శ్రద్ధతో ఇష్టంగా మనస వాచ కర్మన ఏది కోరుకుంటే అది వచ్చేస్తుంది అని యూనివర్స్ మీకు ఇచ్చేస్తుంది అని చెప్తారు మరోవైపేమో నిజంగానే ప్రతి మనిషి ప్రతి గడపలో ఇలాంటి ప్రశ్న ఒకటి మైండ్లో మెదులుతూ ఉంటుంది మీరు చెప్పే సమాధానం ఎలా ఉంటుందో శ్రీ గురుభ్యో నమః ఇష్టం ఇష్టం దేనికి సంబంధించిందంటే మనస్సుకు సంబంధించింది బుద్ధికి సంబంధించింది ఇష్టం కాదు సో ఈ ఇష్టం అనేది ఏమిటంటే కనుక మన జీవితంలో మనము ఎక్కడైతే ఏ ప్రదేశంలో ఉన్నామో ఆ ప్రదేశాన్ని బట్టి మన చుట్టుపక్కల ఉండేవాళ్ళని బట్టి మనం చూసేటువంటి వస్తువులను బట్టి మనం చూసేటువంటి సినిమాలు కావచ్చు చిత్రీకరణలు కావచ్చు ఏదైనా సరే కావచ్చు దాన్ని బట్టి ఈ మనస్సు ఏం చేస్తుందంటే ఇది ఇష్టం అని ఏర్పాటు చేసుకుంటుంది సో ఒకరికి నచ్చింది మరి ఇంకొకరికి నచ్చదు ఇప్పుడు ఒకే ఇంట్లో అందరు పెరుగుతారు ఆ ఇంట్లో వాళ్ళందరికి కూడా ఒకటి నచ్చుతుంది ఆ ఇంట్లో వాళ్ళకి ఒక్కళ్ళకి ఒకటి నచ్చిందంటే ఇంకోళ్ళకి ఇంకోటి నచ్చదు ఎవరిది ఎవరి ఇష్టం వాళ్ళదే ఎవరి ఆలోచన వాళ్ళదే ఎవరి బుద్ధి వాళ్ళదే అంతే కదా సో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇండివిజువల్గా జాతక చక్రం అనేది ఉంటుంది దీన్ని మూడు రకాలుగా విభజిస్తారు ఇష్టం అభీష్టం సంకల్పం ఓకే ఒక వ్యక్తి ఉన్నారు వాళ్ళ అక్క పెళ్లి చేసుకుంది వాళ్ళ బావ చాలా మంచోడు మా బావ లాంటి వాడే నాకు దొరకాలి అని ఆవిడ అనుకుంటుంది
అంటే ఆవిడ జీవితంలో వాళ్ళ అక్క సుఖంగా ఉంది కాబట్టి ఇలాంటి వ్యక్తి వల్లనే నేను సేఫ్గా ఉండగలుగుతాను అని తను అనుకుంటుంది. కరెక్ట్. కానీ వాస్తవంగా ఈ ఇష్టాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి మనోవికారాలు మాత్రమే, దీని క్యాటగరైజ్ చేస్తుంది. నెక్స్ట్ అభీష్టం అనేది ఒకటి ఉంటుంది. ఈ అభీష్టం అనేది ఏంటంటే గనక అసలు మన జీవితంలో అలాంటివి ఏవి చూసి ఉండము, ఏది ఉండదు. మనస్సులో తనంతట తానుగా పుట్టి బయటకు వస్తుంది అభీష్టం. అభీష్టం ఎలాంటిది వస్తుంది అని అంటే, ఉదాహరణకి మునుపటి కాలంలో మనకి ఫ్యాన్లు లేకుండే, ఫ్యాన్ వేసుకున్నప్పుడు అంటే ఫ్యాన్ ఒకళ్ళు తయారు చేశారు, ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉన్నప్పుడు ఏమనిపించింది, ఇంకా చల్లగుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఆ కష్టంలో నుంచి ఒక ఆలోచన వచ్చింది, అది అభీష్టం. అంటే ఒక అభీష్టాన్ని పెట్టుకున్నారనమాట, సే నేను దీనినే సాధించాలి, ఇది ఏదైనా మార్పు చెందాలి, నా జీవితంలో నేను ఈ స్థాయిలో ఉండకూడదు. ఇవన్నీ కూడా అభీష్టాలు. అభీష్టాలు ఏంటంటే వైయక్తికంగా నిన్ను ఉన్నత స్థాయికి చేర్చేటివి అభీష్టాలు. ఇష్టం అంటే ఏంటంటే గనక శరీర సుఖం మాత్రమే ఇచ్చేది, అంటే ఇంద్రియ సుఖాలు ఇచ్చేటివి ఇష్టాలు. ఓకే. మనని ఉన్నత స్థాయికి చేర్చేటివి అభీష్టాలు. గోల్స్ కైండ్ ఆఫ్ థింగ్. గోల్స్ అంటే కైండ్ ఆఫ్ స్మాల్ గోల్స్. నెక్స్ట్ సంకల్పం అనేది ఒకటి ఉంటుంది. ఈ సంకల్పం అనేది ఏంటంటే ఇది అందరికీ రాదు, సంకల్ప బలము అందరికీ రాదు. వాళ్ళ కారణ జన్మలు అయితే తప్ప వాళ్ళకి ఆ సంకల్పం రాదు. ఆ సంకల్పానికి తగ్గట్టుగానే వాళ్ళకి అనుకూలంగా అందరు జనాలు వచ్చేస్తారు. సో దీంట్లో ఇప్పుడు మీరు అడుగుతుంది ఏంటంటే, మనకి ఇష్టమైంది మనకి దొరకకపోతుంది ఏంది అని అంటారు. సో దాంట్లో ఫస్ట్ బేసిక్ ఏంటంటే జాతక చక్రం చూసుకోవాలి. జాతక చక్రములో నీకు అనుకూలమైన గ్రహాలేంటి, ప్రతికూలమైన గ్రహాలేంటి అవి చూసుకుంటే, నీకు అనుకూలమైన గ్రహాలు ఏం చేస్తాయంటే నీ ఇష్టాలన్నీ కూడా నీకు తీర్చేస్తాయి. నీకు ఏ ఇష్టం ఉన్నా అవన్నీ నీ ముందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తాయి. కానీ ప్రతికూల గ్రహం ఉందనుకోండి, నువ్వు ఎంత ఇష్టపడ్డా అవి నిన్ను దగ్గరికి రానివ్వు. ముఖ్యంగా చెప్పాలి అని అంటే, ఉదాహరణకి ఇప్పుడు సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు అనుకుందాం. సప్తమ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడు అనుకోండి, వీళ్ళు ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళు వీళ్ళకి దూరం అయిపోతారు. అది ప్రేమికుడు కావచ్చు, ప్రేయసి కావచ్చు, లేదా మిత్రుడు కావచ్చు, మిత్రురాలు కావచ్చు, వీళ్ళకి అందరూ దూరం అయిపోతానే ఉంటారు. అదే సప్తమ స్థానంలో శని ఉన్నాడే అనుకోండి, వీళ్ళని వీళ్ళు ఎవరైతే ఇష్టపడతారో వీళ్ళు ఇష్టపడే వాళ్ళు వాంటెడ్లీ మోసం చేసే వాళ్ళని ఇష్టపడతారు. ఓకే. అంటే గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది కదా, వీళ్ళు వాళ్ళని ఇష్టపడతారు ఎవరైతే మాయ మాటలు చెప్తారో. సప్తమ స్థానంలో శని ఉంటే, శని అష్టమంలో శని ఉన్నా, సప్తమాష్టంలో శని ఉంటే ఇదే జరుగుతుంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే గనక సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి, వీళ్ళకి ఏది కోరుతో అది లభిస్తుంది. ఎక్కడ పోయినా వీళ్ళకి సుఖము భోగము అన్ని లభిస్తాయి. సో ఈ విధంగా జీవితంలో సప్తమ స్థానాన్ని బట్టి మన ఇష్టాయిష్టాలు నెరవేరుతాయా లేవా, అంటే ఏది బేసిక్ ఇష్టం అంటే ఇంద్రియ సుఖాలకు సంబంధించిన ఇష్టాలు సప్తమ స్థానాన్ని బట్టి తెలియజేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి లగ్నంలో రాహు ఉన్నాడే అనుకోండి, వీళ్ళ జీవితంలో అంటే సప్తమంలో కేతు ఉంటాడు, ఇట్లా లగ్నంలో రాహు ఉన్నాయంటే సప్తమంలో కేతు ఉంటాడు, లగ్నంలో కేతు ఉన్నాయంటే సప్తమంలో రాహు ఉంటాడు. ఈ యోగం ఎవరికైతే ఉంటుందో వీళ్ళకి జీవితంలో ఏది ముట్టినా బొగ్గైపోతుంది. ఎవరితోటి వీళ్ళకి స్నేహం వచ్చినాదు, వీళ్ళు సస్పెక్టివ్ నేచర్గా ఉంటారు, వీళ్ళకి సంతృప్తి కూడా ఉంటుంది. ఇలా ఒక్కొక్క కేటగరైజ్డ్ ఉంటారు. ఇలా ఇష్టము అనేటువంటిది మన జాతకాన్ని బట్టి నిర్ణయించబడి ఉంటుందనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉదాహరణకి సంకల్పం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు సంకల్పము గొప్పదైతే ఎలా ఉంటుంది అని చెప్పాలి అనంటే, మనకి గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి మాట్లాడుకోవచ్చు మనం. అసలు తెలంగాణ గురించి మాట్లాడితే, ప్రత్యేక తెలంగాణ గురించి మాట్లాడితే అందరూ భయపడేవాళ్ళు. అలాంటిది ఆయన సంకల్ప బలం పెట్టుకున్నాడు, ఆయన పుట్టిందే దానికోసం అన్నట్టు ఆయన పూర్తిగా నిర్ణయం తీసుకుని వెళ్ళాడు. అది సంకల్ప బలం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇవాళ తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో తెలంగాణ నుంచి ఐటీ సెక్టర్కి వెళ్ళేది 56,000 కోట్లు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు 2022కి 250,000 కోట్లకు పైన ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయనంటే అది వీరు చేసిన కృషి ఫలితమే. సో సంకల్ప బలం గొప్పది. ఆ సంకల్పం ఎట్లా ఉండాలంటే నీ వ్యక్తిగతంగా ఉండకూడదు, ప్రపంచం మొత్తంతో కలిసి ఉంటుంది సంకల్పం. అభీష్టం అనేది ఏంటంటే నీ కుటుంబము నీ ఆలోచన వరకే ఉంటుంది. ఇష్టం అనేది ఏంటంటే నీ వ్యక్తిగతంగా మాత్రమే ఉంటుంది. కాబట్టి నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు ఫస్ట్ డిసైడ్ చేసుకో.
సంకల్పం అనుకున్నావు అనుకో, అది ఎలా నెరవేరాలి అంటే నువ్వు ఏదైనా ఒక పని సంకల్పం గురించి నువ్వు వెళ్తున్నావు అనుకో, ఆటోమేటిక్గా నీకు అక్కడికి వచ్చేసేయాలి అందరు కూడా. ఇప్పుడు ఉదాహరణకి నేను అంటే డూ ఆర్ డై టైప్స్లో నువ్వు ప్రిపేర్డ్ అయి ఉండాలి దానికోసం. అది ప్రిపేర్డ్ అయ్యి ఉండాలి అండ్ నీ సోల్కి యూనివర్సల్ కనెక్ట్ అయిపోయి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకుందాం నేను అనుకుంటున్నాను. నేను ఆ దర్శనం టైంకి విపరీతమైన రష్ ఉంది అసలు, నేను వెళ్తాను అని నాకు నమ్మకం లేదు అసలు. కానీ ఇవాళ అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సింది, ఇది నా సంకల్పం. నేను అలా వెళ్ళి నేను లైన్లో నిల్చున్నాను. ఆ లైన్లో నిల్చున్నప్పుడు అక్కడ ప్రోటోకాల్లో ఒకళ్ళు తీసుకెళ్తా ఉన్నారు ఎవరినో, ఆయన నన్ను దూరం నుంచి చూశాడు. దూరం నుంచి, గురుగారు మీరేంటి లైన్లో నిల్చున్నారు, రెండు 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 నన్ను పట్టుకొని తీసుకెళ్ళిపోయి దర్శనం చేయించి బయటకు తీసుకొచ్చాను. ఆయన ఎవరో నాకు తెలీదు. సంకల్పం గొప్పది. నిజంగా నువ్వు యూనివర్సల్ కనెక్ట్ అయ్యావు అనుకో, అన్నీ జరుగుతాయి. అందుకోసమే నేను కూడా చెప్తున్నాను, మీ ఇష్టం నెరవేరాలి అని అంటే మీకు ధ్యానం చాలా గొప్పది, మీరు ధ్యానం చేయాలి. దానికే పతంజలి యోగ సూత్రంలో చెప్తారు, తత్రస్థితౌ ఏకతత్వాభ్యాస. నీ ఇష్టం ఎంత గొప్పది అని అంటే నువ్వు డీవియేట్ అవ్వకూడదు. ఉదాహరణకి నీకు ప్రభాస్ లాంటి హస్బెండ్ రావాలని నువ్వు అనుకుంటున్నావు అనుకో, సో అలాంటి హస్బెండ్ రావాలని చెప్పి నువ్వు గట్టిగా కూర్చొని అమ్మవారికి గౌరీ వ్రతం చేయాలి. కాత్యాయని వ్రతం ఉంటుంది, అమ్మవారిని గట్టిగా ప్రార్థన చేయాలి, నాకు ఇలాంటి మొగుడే కావాలి. సెకండ్ థాట్స్ ఉండకూడదు, ఇంకా సెకండ్ థాట్ లేదు. మళ్ళీ ఎవడొచ్చినా సరే మధ్యలో అమ్మవారు పరీక్ష చేస్తారు, మధ్యలో ఎవడిని ఒక్కడు తీసుకొస్తారు, వాడు బక్క పలచగా ఉంటాడు, ఏదో పొట్టిగా ఉంటాడు, వాడి దగ్గర బోలెడు ఆస్తుంటుంది, వాడు వస్తాడు, అమ్మ చూడే వీడికి ఆస్తుందే అని అంటే వేస్ట్. నీకు ఎలాంటి భర్త కావాలో నువ్వు కోరుకోవాలి. సో అదే సంకల్పం. అందుకోసమనే నేను ప్రతి పౌర్ణమి కూడా దీనికి సంకల్ప సిద్ధి క్రియలు నేను చేయిస్తూ ఉంటాను. అప్పుడు మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ప్రతి పౌర్ణమి నేను చేయిస్తాను, ఆ టైంకి మీరు వచ్చి ఆ సంకల్ప సిద్ధిలో కూర్చోండి. మీరు ఎలా సంకల్పాన్ని మీరు నెరవేర్చుకోవాలి అది నేను నేర్పిస్తాను మీ అందరికి కూడా. అదే మీ అందరికీ తథాస్తు అంటే మీ అభిష్టం. అందుకే తథాస్తు కార్యక్రమంలో మీ ఇష్టం నెరవేరాలంటే మీకు ఏం కావాలి అని దేవతలు అనాలి. తథాస్తు అని దేవతలు అనాలంటే మీరు ఏం చేయాలి, దానికి కొన్ని క్రియలు ఉంటాయి. కొన్ని కొన్ని పూర్వకాలంలో ధ్రువుడు లాంటి గొప్ప గొప్ప మహానుభావులు వాళ్ళు ఎలా వాళ్ళు తపస్సు చేశారు, వాళ్ళ ఇష్టాన్ని ఎలా నెరవేర్చుకున్నారు, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. మీరు తథాస్తు ప్రోగ్రామ్స్ కంటిన్యూగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, అందరికీ షేర్ చేయండి. మీరు ఇంకా చాలా కథలు నేను చెప్తాను, ఇది టైం మనకు సరిపోవట్లేదు కాబట్టి ఇంకా మంచి కథలు చెప్తాను, చూస్తూ ఉండండి. రైట్, సో ఫైనల్గా మనం ఆ అమ్మాయికి చెప్పే విషయం ఏంటంటే, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది కాదు, రాతలో రాసింది, జాతక చక్రంలో రాసింది, మార్పు చేర్పులు ఎవ్వరూ చేయలేరు ఒక్క దేవుడు తప్ప, దానికి సంకల్పం కావాలి అంటున్నారు. దానికి సంకల్ప సిద్ధి క్రియ అంటే ఒక క్రియ చేయాలి, ఒక తపస్సు చేయాలి, ఒక తపస్సు లాగా చేయాలి అంటున్నారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్.